నమస్తే బ్రదర్స్. మొన్న మేము ఒక ధ్యాన సత్సంగం వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చాడు. సార్, నేను పోయిన జన్మలో నేను రాజుగా పుట్టాను సార్, నాకు అనుభవంలోకి వచ్చింది అన్నాడు. వెరీ గుడ్, అందరు క్లాప్స్ కొట్టారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఏమైపోయింది చాలామందికి, అసలు పోయిన జన్మ నేను ఏమవుతాను ఏమవుతాను, చాలామందికి పోయిన జన్మ నేను ఎలా ఉంటాను, నేను ఎవరిని అని చాలామంది కూడా మమ్మల్ని అడగడం జరిగింది. పోయిన జన్మ మీరు ఎవరు సారా మమ్మల్ని కూడా అడగడం జరిగింది. దీని గురించి మేము ఆలోచించాము. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆమె పెరుపుడు మాస్టర్స్కి దీనికి వచ్చిన ఆన్సర్ కావాలి. మాకు కూడా డౌట్ వచ్చింది, పోయిన జన్మలో నువ్వు రాజువే, నీకు కొన్ని వేల ఎకరాల పొలం ఉండి వజ్ర నాణ్యాలు వజ్రాలు అన్నీ ఉండే ఆస్పురుడివే, ఇప్పుడు జనం తీసుకొచ్చావు నువ్వు. ఒక చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి డబ్బులేమీ లేకుండా నువ్వు ఏమంటే, నేను పోయిన జన్మలో పెద్ద రాజుని, నాకు కొన్ని వేల ఆస్తులు ఉండి ఎకరాలు ఉండి నాణ్యాలు వజ్రాలు అన్నీ ఉండి ఒక టీ ప్రియిస్తారా అని అడగండి. నీ రాజు పేరు చెప్పినందుకు ఉపయోగపడినట్టే. అప్పుడు టీ మాస్టర్ ఏమంటాడు, నువ్వు పోయిన జన్మలో రాజు అయితే నాకెందుకయ్యా, ఈ 5-10 రూపాయలు టీ డబ్బులు ఇచ్చి టీ తాగు అంటాడా లేదా. అప్పుడు ఆ పేరు చెప్పినప్పుడు మనం ఉపయోగపడినప్పుడు ఆ పేరు ఎందుకు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ఒక రికమెండేషన్కి వెళ్ళాను, ఫలానా సుబ్బారావు పంపించాడండి మిమ్మల్ని అన్నగానే, సుబ్బారావు వాడికే అంత సీన్ లేకపోతే నిన్ను ఎవరో పంపించాడు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన పేరు చెప్పి వేస్టే కదా మనం. అలాగే నా తల్లిదండ్రులు, ఇదంతా భ్రమ, నాటకం. నాటకంలో ఒక భాగమేనని సత్యాన్ని మీరు తెలుసుకొని ఈ నాటకం కూడా పోవాలి. నేను రాజుని, నేను పేదని, పోయిన జన్మలు అన్నీ ఈయనని చెప్పి ఈ పేదని అన్ని పోగొట్టుకోవటంలోనే ఇంకా ధ్యానం ఉందన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక ప్రాబ్లం మనకు వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లంని ధ్యానం ద్వారా తీర్చవచ్చు. అర్థం కాల తర్వాత రుగుమోద డబ్బు ద్వారా, డబ్బు ద్వారా లేకపోతే ఏదైనా మెడిసిన్స్ ద్వారా తీర్చవచ్చు. తీర్చినందువల్ల అప్పు నీ మిగిలిపోతుందనే సత్యాన్ని ఎంతోమంది ధ్యానులు గురువులు మనకు చెప్పడం జరిగింది. అందుకని నీ బాడీలో ఎలాంటి రుగ్మత వచ్చినా సాక్షిగా చూస్తూ దాన్ని కానీ నీకు డిజాల్వ్ అయిపోతే అది నీలో చెడు కర్మ కరిగిపోతున్న సత్యాన్ని ఎంతోమంది గురువుల ద్వారా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే గొప్ప రమణ మహర్షి, ఆయన ధ్యానం చేసి ఆయన క్యాన్సర్ తగ్గించుకునే శక్తి ఆయన దగ్గర లేదా? ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలో కూర్చున్న గొప్ప జ్ఞాని, విశ్వానికే గొప్ప గురువు రమణ మహర్షి అంటే. అలాంటి గొప్ప గురువు, అతను బాడీలో ఉన్న రుహుమతి తగ్గించుకునే శక్తి కూడా అతను లేదంటే అక్కడ ధ్యానం గురువు, ధ్యాన గురువు అని మేము ఎట్ట అనుకుంటాం? కానీ అలాంటి ప్రయోగం ఆయన ఉపయోగించలా. ఎందుకనంటే ఈ క్యాన్సర్ తగ్గించుకొని మరణిస్తే మళ్ళీ దీనికోసం ఇంకో జన్మెత్తన సత్యాన్ని వాళ్ళు గ్రహించారు అంతరాత్మలోకి వెళ్ళి. అందుకని వచ్చిందని దేన్ని కూడా యాక్సెప్ట్ చేశారు, పోయేదాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ ధ్యానంలో మనం చేయాల్సిన గొప్ప సత్యం ఏంటంటే దేన్ని కూడా యాక్సెప్ట్ చేయటం, పోయేదాన్ని వచ్చేదాన్ని రెండింటిని యాక్సెప్ట్ చేసే శక్తిని పెంచుకోవటమే ఈ ధ్యాన మార్గం సత్యాన్ని మనం పెద్ద పెద్ద గురువులు మనకు అందించిన గొప్ప సత్యం అని చెప్పి మేము ముగిస్తున్నాం. అందుకని కొన్ని కొన్ని అనుభవాలు వస్తున్నాయి అంటే అది మీ మనసులో పెట్టుకోండి. అవతల చెప్పి నాకు అనుభవం వచ్చిందని ఇతరులు రాలేదని ఇల్లు కనిపించి అయిపోయి నీ గొప్ప అనుభవం రావచ్చు. నీ కృష్ణుడే నీ కళ్ళ ముందు వచ్చి ధ్యానం చేయొచ్చు, దాన్ని చూసి ఎంజాయ్ చేయి. తప్ప నా కృష్ణుడు వచ్చాడంటే పక్క చోటు చెప్పాడు అనుకోండి, అతను నా కృష్ణుడు రావాలి రావాలని అతను ధ్యానం చేస్తూ ఉంటాడు, అతను కృష్ణుడు కాదు కదా, రాక్షసుడు రాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీలో వస్తున్న అనుభవాలు, నువ్వు రాజు కావచ్చు, నీ కృష్ణుడు రావచ్చు, ఆంజనేయ స్వామి రావచ్చు, సాయిబాబా రావచ్చు, బుద్ధబాబా నీ మనసులోకి రావచ్చు, తప్పు లేదు, రానియండి. ఆ అనుభవాన్ని మీరు ఎంజాయ్ చేయండి తప్ప ఇక్కడ పక్కోళ్ళు చెప్పి నా గొప్ప అనుభవం వచ్చిందంటే బుద్ధభాగాన్ని వచ్చి నాతో మాట్లాడండి అని అనుకోండి, అప్పుడు వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అన్నట్టుగా వాళ్ళు ఈ భావనతో వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మీ అనుభవాల్ని మీ మనసులో పెట్టుకొని మీరు ఎంజాయ్ చేయండి. లాస్ట్కి అనుభవాలు రాకుండా ఉండటమే నిజమైన ధ్యాన మార్గం, ముక్తి మార్గం సత్యాన్ని మనం గురువుల ద్వారా తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.